ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి మా కర్రీ బెండకాయ దప్పడం చేస్తున్నా. నేను బెండకాయతో ఒక 5-6 బెండకాయలతో బెండకాయ దప్పడం అనేది ప్రిపేర్ చేస్తున్నా. అది ఇప్పుడు మనం ఎలా చేద్దాము, నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని గిన్నె పెట్టేసుకోండి. తర్వాత గిన్నె హీట్ అయిన తర్వాత గిన్నెలో కొద్దిగా మనం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్నది మనకి హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. ఆ బెండకాయలు వేసుకున్న తర్వాత అలాగే ఆనియన్స్ కట్ చేయొద్దు, చిన్న చిన్నవి తీసుకోండి. అట్లనే వేసేసేయాలి అందులో. తర్వాత అందులో పచ్చిమిర్చి వేసేయాలి. తర్వాత అందులో వెల్లుల్లిపాయలు వేయండి. అవన్నీ వేసేసి ఇంకొద్దిగా కరివేపాకు వేసేసి కొద్దిగా పక్కన పెట్టేసుకోండి. పోపులో వేసుకోవాలి. ఇవి కలిపేసుకొని మనము కొద్దిసేపు సిమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకుందాం ఒక 5 మినిట్స్. అట్లా ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి కలిపేద్దాం. ఇంకొకసారి కొద్దిగా ఉడకాలి మనకి బెండకాయలు, అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్. అట్లా ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత చూడండి మనకు ఉడికిపోయినాయి బెండకాయలు, ఆనియన్స్ అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం కొద్దిగా పసుపు. ఇప్పుడు ఈ 2 వేసుకొని మనం ఒకసారి కలిపేసుకుందాం. ఆనియన్స్ అనేవి కర్రీ అయిపోయే వరకు మనకు అట్లానే ఉంటాయి, కానీ తినేటప్పుడు విరిగిపోతాయి, మెత్తగా అయిపోయి. ఇప్పుడు ఒకసారి 5 మినిట్స్ అట్లా మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మనం ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇంతలోగా ఇక్కడ నేను 2 పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానేసుకున్నాను ముందే. దప్పడం కాబట్టి చింతపులుసు కంపల్సరీ కావాలి. ఇప్పుడు చూడండి మనకు మనం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాంగా అవి 2 ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం కారం పొడి. కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చింతపులుసు వేస్తున్నాము ప్లస్ టమాటా ఉంది కదా మనకి, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే పుల్లగా కాకుండా కారం కారం స్పైసీగా ఉంటుంది. కారం వేసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు ఇందులోనే వేసుకుందాం కొద్దిగా సాల్ట్. ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి ఒకసారి. ఇప్పుడు మన కింద ఒక చిన్న టమాటా ఒకటి తీసుకున్నా నేను. ఆ టమాటా ఒకటి కట్ చేసి అందులో వేసేసాం. ఇప్పుడు ఈ టమాటా కూడా మనకు కొద్దిగా ఉడకాలి, అందుకని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఒక 2 నిమిషాలు. అట్లా అంతలోపు మనం ఇక్కడ ఈ చింతపండు అనేది పిసికేసుకుందాం. మొత్తం చింతపులుసు వేరే గిన్నెలకు ఏం ట్రాన్స్ఫర్ చేసుకోవద్దు, డైరెక్ట్ మనం కర్రీలోనే వేసేద్దాం. మొత్తం అంతా మంచిగా పిసికేసుకొని పెట్టేసుకోవాలంతా. ఇప్పుడు వచ్చేసి ఒకసారి మనం కర్రీ చూద్దాం. చూడండి మనకి ఒకసారి మనం ఇందులో మనం ఇప్పుడు వేసేసుకుందాం చింతపులుసు. మీకు ఎక్కువ చారు కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువే కావాలంటే తక్కువ వేసుకోండి. మనకు ఆల్మోస్ట్ బెండకాయలు, ఆనియన్స్ అన్నీ ఉడికిపోయినాయి. కొంచెం చారు మసాల వరకు టమాటాలు కూడా ఉడికిపోతాయి. ఎంత కావాలంటే అంత వేసుకోండి. సరు ఇక్కడ నేను ఫస్ట్ ఒకసారి వేసుకున్నాను, ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకుంటాను నేను, అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ విప్పి తీసుకుంటున్నా ఇంకా చింతపండుది. విప్పి తీసుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని చింతపులుసు మళ్ళీ పోసేసుకుంటున్నాను నేను ఇక్కడ.
ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిపేసుకోండి ఒకసారి. ఇది మనకి చార్ చార్ లాగానే ఉండాలి. పిండి పోసిన తర్వాత మనకు గట్టిగా అయిపోతుంది శనగపిండి పోసిన తర్వాత. ఇప్పుడు ఇంకా మనం మూత పెట్టేసి మసలే వరకు పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మసులుతుంది అందుకని చెప్పేసి మూత పెట్టేసుకుందాం మీడియంగా. ఇంతలోపు మనకు అది చారు మసలేలోపు మనం బేసన్ పిండి ఉంటుందిగా అది ఒక 2 చెంచాల కొద్దిగా అంత తీసుకుందాం చాలు. ఇది మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా కొంచెం పలచగానే ఉండాలి. ఇది మనకు గట్టిగా ఉంటే లేస్తే మనం చారులో వేస్తే మొత్తం ముద్ద ముద్ద పిండి ఉండల్లాగా కనిపిస్తుంది. నేను ఇక్కడ ఉండలు లేకుండా ఉండాలని ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నా. మొత్తం అంతా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. మనకి ఇంకా ఇందులో కొన్ని వాటర్ పడతాయి. ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం పిండిని మనం మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం పలచగానే ఉండాలి ఇది మనకి. ఇప్పుడు మనకి ఇది సరిపోతుంది, కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి. ఉండలు లేకుండా మొత్తం ఉంది. ఇంకా చూద్దాం ఇంకా మనం చారు అనేది మనకు మసిలిపోతుంది ఇక్కడ. చారు కొంచెం ఎక్కువసేపే మసలనివ్వాలి. ఎంత మసలితే మనకు అంత బాగా కుదురుతుంది. అందుకనేసి ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర సన్నా కట్ చేసి ఎండలో పెట్టేసుకుంటాను. అప్పుడప్పుడు అదే ఉంటే అదే వేసేసాను ఎప్పుడైనా లేనప్పుడు. ఇక్కడ వచ్చేసి 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. మనకు చారు ఈ విధంగా ఇంతవరకు వచ్చే వరకు మసలించుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను పప్పుల పొడి వేస్తున్నాను. ఇంకా ఒక 2 స్పూన్లు చిన్న స్పూన్తోని పప్పుల పొడి వేసేసి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇంకిక్కడ మనకు అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం ఇందాక కలిపి పెట్టుకున్న బేసన్ మొత్తం అంతా వేసేసుకొని కలిపేసుకోండి. చిన్న మంట పెట్టుకోండి, పెద్ద మంట అస్సలు పెట్టొద్దు, తొందరగా గట్టి అయిపోతుంది మనకు. అందుకని చెప్పేసి చిన్న మంట పెట్టేసుకొని బేసన్ వేసేసుకోండి అందులో మొత్తం. ఇక్కడ మీరు ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడే వేసేసుకోండి సాల్ట్ పడితే. ఇక్కడ వచ్చేసి నేను పక్క పొయ్యి మీద పెట్టేసాను ఇంకా చారుని. ఇక్కడ పోపు పెట్టేస్తున్నా చారుకి. ఇక్కడ ఆయిల్ వేసేసుకున్నా. ఇంకా ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేస్ట్ చూస్తున్నా నేను ఇక్కడ ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఇక్కడ వచ్చేసి వేసేసుకోండి 1/2 స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. నాకు నూనె బాగా హీట్ అయిపోయింది. ఇక్కడ ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నా. కరివేపాకు కొద్దిగా వేసుకోండి. కలిపేసుకోండి పోపు మొత్తం. స్టవ్ ఆఫ్ చేసుకున్నా నేను, నాకు ఆయిల్ బాగా హీట్ అయింది అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసిన. అట్లనే ఇందులో వేసుకోండి కొద్దిగా పసుపు. ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొద్దిగా పోపులో. పోపు అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం ఈ దప్పడంలో పోపు అనేది వేసేసుకోవాలి. మొత్తం అంతా పోపు అందులో వేసేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ దప్పడం రెడీ.